హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు తనని ప్రేమగా చూడకపోవడానికి కారణం ఇదేనని గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ప్రభావతి నిజంగానే బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి రోహిణి అయితే మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది రోహిణి మనోజ్ని ఇద్దరినీ కూడా ఇక బాలు అయితే ఏమి అనుకున్నా ఇంట్లోనే ఉండనిస్తాడో కానీ బాలు మాత్రం ప్రభావతికి ఒకే ఒక్క మాట చెప్తాడు నువ్వు గనుక నాకు ఆరు నెలలలోగా నలభై లక్షలు మనోజ్ చేత ఇప్పించకపోతే మనోజ్ని తన భార్యని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో ఎందుకు నా కొడుకు మీద అలా నువ్వు విరుచుకు పడుతున్నావు అయినా వాడు సంతకం పెట్టాడు కదా నీ అప్పుని తీరుస్తానని చెప్పి అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడు ప్రభావతి మౌనిక పెళ్లి కుదిరే పరిస్థితి వస్తుంది మౌనికకి మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి ఇల్లు తాకట్టు పెట్టి వాడు ఇచ్చే నలభై లక్షలు ఇవన్నీ కూడా ఇచ్చే నా కూతురు పెళ్లి ఘనంగా వైభవంగా పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను అని సత్యం అంటూ ఉంటాడు ఇల్లు తాకట్టు పెడతానని ఎందుకంటున్నారు ఇల్లు లేకపోతే మనందరం అద్దెంట్లో బ్రతకాలా ఇప్పుడు అవసరమా ఇల్లు తాకట్టు పెడతాం అయినా నా కూతురు ఇంకా ఆఫీసు వర్క్ చేస్తుంది ఆఫీసు వర్క్ చేసి రెండు సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోనని చెప్పింది కదా ఎందుకు మీరు అలా కంగారు పడిపోతున్నారో ఇంకోసారి మీరు ఇల్లు తాకట్టు పెడతానని అనకండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇల్లు మీద నీకు ఎంత ప్రేముంది ప్రభావతి తరతరాలుగా వస్తున్న ఇల్లును అమ్మకూడదని నువ్వు ఎంతో బలంగా అనుకుంటున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడేం ప్రభావతి అయితే ఇల్లు తాకట్టు పెట్టిన విషయం తెలిస్తే తట్టుకోగలరు ఏం చెయ్యాలి రోహిణి ఏమో డబ్బులు ఇవ్వడం లేదో అని అనుకుంటూ రోహిణి దగ్గరికి వెళ్ళి అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది నా దగ్గర డబ్బులుండి నీకు పది లక్షలు తెచ్చవలేదమ్మా ఇల్లు తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చాను నువ్వేమో ఏదో ఖర్చులని చెప్పి నెల నెల నాకు డబ్బులు ఇవ్వడం లేదో ఇప్పటికైనా నువ్వు డబ్బులు ఇవ్వు లేకపోతే ఆ ఇల్లు తాకట్టు పెట్టినందుకు ఆ ఇంటికి ఆ ఇల్లు తాకట్టు పెట్టుకున్న అతను వచ్చి మొత్తం కూడా డబ్బులు కట్టలేదని ఇల్లు లాగేసుకుంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్య గారు మీకు నా మీద నమ్మకం పోయినట్టుంది అంతేలే కోడలుగా అవనంతసేపు ఒక మాట మాట్లాడారు కోడలు అయ్యాక నా మీద పెత్తనం చలాయిస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అది కాదమ్మా అని అంటూ ఉంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది కారు నడుపుతున్నా బాలుకైతే ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి తను ప్రాణాపరిస్థితిలో ఉంటాడు అప్పుడు ఇక ఏడుస్తున్న మీనా దగ్గరికి హాస్పిటల్లో ఉండంగానే గజ అయితే వస్తాడు గజ వచ్చి పాపం మీనా నీ భర్తకి యాక్సిడెంట్ అయిందంట కదా తను ప్రాణాపరిస్థితిలో ఉన్నాడంట కదా ఇప్పటికైనా ఆలస్యం ఏముంది చెప్పు నువ్వు వాడితో ఎలాగో కాపురం చేయడం లేదని నాకు అర్థమైపోయింది అందుకని నువ్వు నా దగ్గరికి వచ్చావనుకో నీ భర్తకి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా నేనే పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడో గజ అయితే అప్పుడే మీనా గజ చంప పగలగొడుతుంది ఇంతలో డాక్టర్లు వచ్చి బాలు పరిస్థితి చాలా దారుణంగా ఉందని తను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తారు అప్పుడే ఏం చెయ్యాలా అని మీనా సత్యం అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్కి వచ్చిన ప్రభావతి బాలుని చూస్తుంది కానీ తను బాధపడినట్టు మీనాకి కనిపించదు కనిపించకపోయేసరికి అప్పుడే మీనా అంటూ ఉంటుంది అసలు మీరు ఆడవాళ్ళేనా మీకు అమ్మ మనసు అనేది ఉందా మీ కడుపున పుట్టిన పిల్లల్ని అందరినీ బాగానే చూసుకుంటారు కదా ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారో తల్లి ప్రేమకి దూరం చేశారు కన్నత కొడుకు అలా హాస్పిటల్లో స్థితిలో ఉంటే కనీసం మీ కంటి వెంట నీరు కూడా రాలేదు ఇలాంటి కఠినమైన అమ్మని మిమ్మల్నే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే మిమ్మల్ని అసలు ఏ కూడా నాకు అర్థం కావడం లేదో కేవలం జాతకంలో దోషమున్నంత మాత్రాన కొడుకుని కన్న కొడుకుగా చూడకుండా ఇలా హింసించే వాళ్ళని ఇంకెక్కడా చూడలేదు అంటూ మీనా ప్రభావతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎవరికి ఇష్టం లేదు బాలు అంటే వాడంటే నాకు ప్రాణం అని అంటూ ప్రభావతి మొట్టమొదటిసారిగా బాలు మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది అప్పుడే బాలు మీద ఉన్న ప్రేమని బయట పెట్టడంతో ఇక అంటూ ఉంటుంది మీనా ఏంటి ప్రాణం అంటున్నారా మరి ఆ ప్రాణం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో చూసారా మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు ఆ నిజాన్ని మీరెందుకు ప్రేమని దాచిపెట్టుకున్నారో ఆయన మీ ప్రేమ కోసం తప్పించిపోయేవాళ్ళు మీరు ప్రేమగా మాట్లాడితే చాలు బాలు అని నోరారా ప్రేమగా పిలుస్తే చాలు అని ఎంతోగానో ఆశపడేవాళ్ళు అలాంటిది మీరు ఇప్పుడు ప్రాణం అంటున్నారా మీరు తనని దూరం పెట్టారు కాబట్టి అందరు దృష్టిలో ఆయన రౌడీ అయ్యారు ఎప్పటికప్పుడు ఆయన్ని ఎవరొకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారో కానీ మీ మనసు మాత్రం కఠినం ఎప్పుడూ కూడా చలించదు అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక సత్యం కూడా ప్రభావతిని అంటూ ఉంటాడు కోడలు అన్న దాంట్లో తప్పేముంది కోడలు ఎప్పుడూ కూడా నిజమే కదా మాట్లాడుతుంది నువ్వే కఠినంగా ఉన్నావు రోజు బాలు ఈ పరిస్థితిలో ఉన్నా నీ కంటి వెంట నీరు అయితే రాలేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అన్న మాటకి ప్రభావతి అయితే మీరు నన్ను అర్థం చేసుకున్న ఇంతేనా ఆ రోజు మీరు నేను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ జ్యోతిష్యుడిని కలిశాను కలిస్తే జ్యోతిష్యుడు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టానమ్మా ఆ నిజం ఏమిటంటే ఇప్పుడు బాలుకి మీరు అమ్మగా ప్రేమగా దగ్గర అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మీ మీ అబ్బాయికి అది గండంగా మారుతుంది ఒకవేళ మీరు కొడుకుగా అతన్ని చూస్తే అతను ప్రాణాలకే ప్రమాదం చనిపోయే ఛాన్స్ కూడా ఉంది తను బ్రతికినంతసేపు కూడా మీరు తనని ప్రేమగా చూడకూడదు అని అంటూ చెప్తూ జాతి జ్యోతిష్కుడు చెప్పిన నిజాన్ని ప్రభావతి అయితే బయటపెడుతుంది అది విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ప్రభావతి నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలకి అవునండి ఆ రోజు జ్యోతిష్కుడు నన్ను పిలిపించి చెప్పిన మాట ఇదే మీ అమ్మ ప్రేమకి దూరం అవ్వాలి తనని మీకు దూరంగా ఉంచాలి లేకపోతే మీకు బాధలు తప్పవు అని అన్నారు అందుకని నేను బాలుని ఎప్పుడూ కూడా ప్రేమగా చూడలేదు తల్లిగా వాడికి గోరుముద్దలు పెట్టలేదు తల్లిగా వాడికి సంతోషం వచ్చిన బాధ వచ్చిన దగ్గరికి తీసుకోలేదు వాడికి నా ప్రేమని దూరం చేశాను లోపల అమ్మ మనసు ఎంతో కుచించుకుపోతున్నా కఠినంగా మారిపోయాను అని అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఆ రోజు పెద్దోణ్ణి చంపిన తరువాత వాడి మీద కోపం వచ్చింది వాడిని పోలీసులు తీసుకువెళ్తుంటే బాధ కలిగింది అని అంటూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది మీనా అసలు మీ పెద్దఅబ్బాయిని చంపింది ఆయన కాదు మనోజే చంపాడు కానీ మీకు ఎలాగో బాలు మీద బా అని చెప్పి ఇక బాలు మీదకి నెట్టేశాడు అంటూ మనోజు చేసిన తప్పుని కూడా చెప్తుంది మీనా అయితే ఇవన్నీ తెలుసుకొని నా కొడుకు పట్ల నేను ఎంత తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు